హలో హై వెల్ వారి దిస్ఇస్ యువర్ కిరమూరు ఎస్ మరి ఏపీడీఎస్సీ మరి ఒక సిలబస్ చూసినట్లయితే ఒకసారి దాంట్లో ఇంటర్మీడియట్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి సో మ్యాక్సిమం అంతా కూడా డమ్ చేయడం జరిగింది మనం ఏపీడీఎస్సిలో ఇంటర్మీడియట్ స్థాయి నుండి కో ప్రశ్నలు ఎక్స్పైర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది రైట్ ఈరోజు సెషన్లో ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చూసాం మనం స్కెలిటల్ సిస్టమ్లో స్కల్ బోన్స్ ఏంటి అంటే ఈ పుర్ర యొక్క ఎముకలు ఏంటి సో పుర్రలో మన కపాలం ఉంటుంది అదేవిధంగా ఫేషియల్ బోన్స్ సో ముఖ ఎముకలు ఏంటి వీటి గురించి వివరించడం జరిగింది మరి యాగ్జియల్ స్కెలిట్ అనేది అయితుందో అక్షీయ అస్థిపంజరం ఏదైతుందో దీనిలో భాగంగా ఈరోజు వెన్నెముక ఏంటి అదేవిధంగా బ్రెస్ట్ బోన్ లేదంటే స్టర్నం అంటాం సో ఇక్కడ మధ్యలో ఉండేటువంటి ఛాతి ఎముక అదేవిధంగా పరుషుకలు పర్శుకలు అంటే రిబ్స్ అండి సో వీటి యొక్క అమరిక ఏ రకంగా ఉంటుంది అండ్ వాటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది దాంట్లో ఉండేటువంటి రకరకాల భాగాలు ఏంటి అవి ఎంత బ్యూటిఫుల్గా అమరి ఉన్నాయి మనకు ఒక ఇక్కడ మనకు ఒక కేజ్ ఫామ్ చేయడం కోసం ఎంత నిర్మాణాత్మకంగా అమరి ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా అమరి ఉన్నాయి రోసెషన్లో డిస్కస్ చేద్దాం రైట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ప్లేస్టోర్లో కేకే బయలు చేయనటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఇలాంటి వీడియోస్ అనేవి అనేకంగా ఉంటాయి అండ్ అదేవిధంగా ఏపీఓలో స్పెసిఫిక్గా డిఎస్సి కోర్స్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఆల్రెడీ రన్ అవుతున్నాయి క్లాస్ రన్ అవుతున్నాయి టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతుంది ఇంకా ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను డెఫినెట్గా క్లాస్ అనేవి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటాయి ఆల్రెడీ తెలంగాణలో రాసినటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే కామెంట్స్ చేస్తారో మీరు కామెంట్స్ని ఒకసారి చూడొచ్చు మన క్లాసెస్ ఎంతవరకు వారికి డీఎస్సీ రాయడానికి యూస్ఫుల్గా అయ్యాయో మీకే అర్థమవుతుంది రైట్ లేట్ చేయకుండా సెషన్లోకి ఎండర్ అయిపోదాం రైట్ ఇక్కడ చూద్దామండి వెన్నెముక వెన్నెముక అంటే మనకు తెలిసిందే దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి వర్టెబ్రల్ కాలంగా చెప్తా వర్టెబ్ర అంటే ఏంటి వర్టెబ్రే అంటే ఏంటి వర్టెబ్రల్ కాలం అంటే ఏమిటి సో వెన్నెముక అనేది మనకు ఇక్కడ మెడ భాగం నుండి స్టార్ట్ అయిపోయి ఈ తొంటి భాగంలో ఎండ్ అయిపోతూ ఉంటుంది తుంటి భాగంలో ఎండ్ అయిపోతూ ఉంటుంది సో ఇది వెన్నెముక అంటాం యాక్చువల్గా ఇది ఏంటంటే చిన్న చిన్న వెన్ను పూసల చేత ఏర్పడుతూ ఉంటుంది సో దీని అంతా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి ఇక్కడ వరకు ఎండ్ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా ఈ బోని అదేవిధంగా మనకి బీడీ స్ట్రక్చర్ బీడ్స్ లాగా ఉంటుంది పూసల మాదిరిగా అమరి ఉంటుంది ఒక దానిపైన ఒకటి దీన్ని అంతటినీ కలిపేసి ఏమంటే వర్టెబ్రల్ కాలం అంటాం కాలం అంటే పొడవుగా ఉంటుంది వర్టెబ్రల్ ఎందుకంటే వర్టెబ్రే చేతే ఏర్పడుతూ ఉంటుంది కషేరుకాలు అంటాం లేకుంటే వెన్ను పూసలు అంటాం వాటిని ఇంగ్లీష్లో వర్టెబ్రే అంటాం వర్టెబ్ర అంటేనే ఒక వెన్ను పూస లేదంటే ఒక కషేరుకం ఇలా కషేరుకాలు ఒకదానిపై ఒకటి కషేరుకమన్నా వెన్నుపూసన్న ఇక్కడ పలు రకాల పదాలను మీకు కనపడుతూ ఉంటాయి కన్ఫ్యూజ్ కావద్దు వెన్నుపూస అన్న కషేరుకమన్నా వర్తెబ్రా అన్న ఒకటే అన్నీ కూడా ఒకటే మీనింగ్ ఇస్తాయి కషేరుకాలు అంటేనేమో వర్తెబ్రే అంటాం లేదంటే వెన్ను పూసలు అంటాం ఇలా వెన్ను పూసలు ఒకదానిపై ఒకటి అమరి ఉండి మనకు వెన్నెముకను ఏర్పరుస్తూ ఉంటాయి అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి రైట్ బేసిక్గా రైట్ మనీ మన యొక్క వెన్నెముక చూసినట్లయితే మొత్తం కూడా ఎన్ని ఎన్ని వెన్ను పూసలు ఉంటాయని చూసినట్లయితే బేసిక్గా ఇరవై ఆరు వెన్ను పూసలు అనేవి కనపడుతుంటాయి సో చిన్నప్పుడు వీటి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది సో క్రమంగా మనము అభివృద్ధి చెందే క్రమంలో పెద్ద అవుతూ ఉంటే ఏమవుతుందంటే కొన్ని వెన్ను పూసలు చివరిలో వెన్నెముక యొక్క చివరి భాగంలో ఉండే వెన్ను పూసలు కొన్ని కలిసిపోతాయి మనకి చివర్లో కొన్ని కలిసిపోయి ఒకే వెన్ను పూసగా మార్పు చెందుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్లో వచ్చేసి కంప్లీట్గా వెన్నెముకలో ఇరవై ఆరు వెన్ను పూసలు అనేవి కనపడతాయి వెన్ను పూసలు లేదంటే వీటిని చూడండి కషేరుకాలు అంటాం వీటి కషేరుకాలు అంటాం ఓకేనా ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో అమరు ఉంటాయి కాబట్టి మనకు పర్టికులర్ స్ట్రక్చర్ అనేది అలా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట రైట్ ఇప్పుడు కషేరుకం యొక్క నిర్మాణాన్ని చూద్దాం స్ట్రక్చర్ ఆఫ్ వట్ ఎ బ్రాంటున్నాం ఒక వెన్నుపూస యొక్క నిర్మాణం కషేరుకం అన్నా లేదంటే వెన్నుపూస అన్న అండి వెన్నుపూస లేదంటే కషేరుకం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం రైట్ ప్రతి కషేరుకంలో మధ్య భాగంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది నేను ఇక్కడ డ్రా చేస్తానండి ఇక్కడ డ్రా చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇది ఒక కషేరుకం అనుకున్నట్లయితే ఈ కషేరుకం ఇక్కడ సెంట్రమ్ అనేటువంటి పార్ట్ అని కషేరు మధ్యం అంటాం దీన్ని అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మధ్యలో ఒక కుల్య ఉంటుంది మనకి మధ్యలో ఒక కుల్య అనేది కనపడుతుంది కుల్య అంటే ఏంటంటే ఖాళీ ప్రదేశం ఒక మనం మెడలో వేసుకునే ఒక దండ తీసుకున్నప్పుడు ఒక పూసల దండ తీసుకున్నప్పుడు ఒక పూసలో ఏ విధంగా అయితే దారం దూర్చడానికి ఖాళీ ప్రదేశం అంటే ఒక హోల్ ఉంటుందో ప్రతి వెన్ను పూసలో కూడా మధ్యలో ఒక హోల్ అనేది కనపడుతూ ఉంటుందండి దాన్ని ఏమంటాం అంటే నాడీ కుల్య అంటాం ఎందుకు నాడీ కుల్య అంటామంటే కుల్య అంటే ఖాళీ ప్రదేశం పొడగ ఉంటే కాలువ అంటే నిర్మాణం సో కుల్య ద్వారా నాడీ వ్యవస్థకు చెందినటువంటి పాము వెన్ను పూస కదా పాము అనేది ప్రవేశిస్తూ ఉంటుంది అలా అన్ని పూసల నుండి సో మనకి ఇక్కడ మెడలు వేసుకునేటువంటి పూసల దండ నుంచి దారం ఏ విధంగా పూసల యొక్క ఖాళీ ప్రదేశం రంధ్రం నుండి అన్ని పూసల యొక్క రంధ్రం నుండి ఏ విధంగా వెళ్తూ ఉంటుందో ఇక్కడ కూడా మన మెదడు యొక్క క్రింది భాగం ఏంటంటే మనకి మజ్జాముఖం సో మెడుల్లో అబ్లాంగేట మెడుల్లో గేట క్రిందికి ఎలా కంటిన్యూ అవుతుందంటే వెన్ను పాము మాదిరిగా కంటిన్యూ ఆ వెన్నుపాము ఎలా వెళ్తుంది అని చూసినట్లయితే ఇక్కడ ఉండేటువంటి అన్ని వెన్ను పూసల మధ్య ఉండేటువంటి నాడీ కుల్య ఏదైతే ఉందో న్యూరల్ కెనాల్ అంటాము ఇంగ్లీష్లో అయితే సో న్యూరల్ కెనాల్ నుండి ఇలా పాస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట అందుకని మనకి ఏంటంటే మధ్యలో ఇక్కడ న్యూరల్ కెనాల్ ఉంటుంది అనమాట దీని ద్వారా వెన్నుపాము ప్రయాణిస్తూ ఉంటుంది రైట్ నమూనా కషేరుకం అన్నాడికి నమూనా కషేరుకం అని ఎందుకన్నా అంటే అన్ని వెన్ను పూసలు రా ఉండవు సో జనరల్గా మాట్లాడినప్పుడు ఒక కషేరుకం లేదంటే ఒక వర్టెబ్రా యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే రైట్ నమూనా కషేరుకంలో కషేరు మద్యం లేదా సెంట్రమ్ సెంట్రమ్ ఉంటుందండి సో దిస్ ఇస్ ద వాట్ దిస్ సెంటర్ ఇది కూడా దీన్ని ఏమంటామంటే ఈ కషేరు మద్య కానీ ఇలా చూసినప్పుడు దీన్ని ఏమంటామంటే కషేరు మద్యం లేదంటే సెంట్రమ్గా చెప్తామండి దీన్ని కషేరు మద్యం లేదంటే సెంట్రమ్ ఇదంతా కూడా ఏంటంటే బోని స్ట్రక్చర్ అండి మొత్తం కూడా బోని స్ట్రక్చర్ ఇది మొత్తం కూడా బోని స్ట్రక్చర్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అంటే కషేరు చాపము లేదంటే చాపము ఉంటుంది సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతం వరకు ఏమంటామంటే దీన్ని చాపము అంటామండి నాడీ చాపంగా చెప్తాం చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది మొత్తం కూడా చాపం సో ఇలా ఉన్నట్లయితే డిస్క్ నేను ఇలా లేపి చూపిస్తున్నాను గుర్తుపెట్టుకోండి సో ఇది వర్టెబ్రా అనుకున్నట్లయితే ఇది జనరల్గా ఇలా ఉన్నట్లయితే నేను ఇలా లేపి చూపిస్తున్నాను దీన్ని ఇలా ఎక్కడి నుంచి చూస్తున్నాం పైన నుండి చూస్తున్నాం అనమాట దీన్ని ఓకేనా సో ఇలా చూసినప్పుడు కషేరు మధ్యకము మధ్యం ఉంటుంది దీన్ని సెంట్రమ్ అంటాం నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్గా ఈ బోని స్ట్రక్చర్ దీనిపైన ఇలా చాపం మాదిరిగా ఉంది చాపం అంటే ఏంటంటే ఒక ఆర్క్ ఆర్క్ మాదిరిగా ఉంది కాబట్టి దీని ఏమంటున్నాం కషేరు చాపము లేదంటే నాడీ చాపంగా చెప్తుంట లేదంటే న్యూరల్ ఆర్క్ లేదంటే వర్టెబ్రల్ ఆర్క్గా చెప్తూ ఉంటాం అండ్ దెన్ వచ్చేసి కషేరు బాహువులు బాహు అంటే చెయ్యి సో ఎందుకు చెయ్యిలాగా అంటున్నామంటే ఇక్కడ మనకి కషేరుకం ఏదైతే ఉందో దీని నుండి ఇలా మనకి బోని స్ట్రక్చర్స్ ఇలా బయటకు వస్తూ ఉంటాయండి సో వీటిని ఏమంటామంటే కషేరు బాహువులు అంటామండి ఓకేనా కషేరు బాహువులు లేదంటే వర్టెబ్రల్ ప్రాసెస్గా చెప్తాం ఇది వచ్చేసి కషేరు మధ్యం ఇది ఏమో నాడీ కుల్య అండ్ ఇది వచ్చేసి పర్టికులర్ పార్ట్ ఏదైతే దీన్ని ఏమంటామంటే నాడీ చాపము లేదంటే కషేరు అంటాం అండ్ వచ్చేసి ఏంటంటే మనకి కషేరు బాహువులు లేదంటే వర్టెబ్రల్ కాలంగా చెప్పేస్తూ ఉంటాం ఇది వచ్చేసి బేసిక్గా దీనిలో ఉండేటువంటి మేజర్ భాగాలు కషేరు బాహువుల సహాయంతో వెన్ను పూసలు కండరాలకు అంటి పెట్టుకుని ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్లు ఇంపార్టెంట్ సో మరి వెన్నెముక లేదంటే కషేరుకం యొక్క దేని సహాయంతో దేని సహాయంతో వెన్ను కండరాలు వెన్ను కండరాలు ఏంటంటే వీపుకు ఉండేటువంటి కండరాలు దేని సహాయంతో ఎక్కడ అంటిపెట్టుకుంటాయంటే ఈ బాహువులు ఉన్నాయి కదా మనకి ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ బాహువులకి ఏంటంటే ఈ కషీర్ బాహువులకి ఇలా అంటిపెట్టుకొని ఉంటాయన్నమాట సో కాబట్టి ఏమవుతుంది బ్యాక్ కావాల్సినటువంటి మజిల్ కావాల్సిన సపోర్ట్ వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇవి కూడా ఈ వెన్ను పూసలు ఎలా పడితే అలా కదలకుండా ప్రాపర్గా ఒక ప్లేస్లో ఉండడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట సో చూడండి ఇక్కడ కషేరు బాహువులు లాంటి బాగానే ఉంటాయి రైట్ కషేరు బాహువుల సహాయంతో కషేరు బాహువుల సహాయంతో వెన్ను పూసలు కండరాలకు అంటిపెట్టుకొని ఉంటాయి వెన్ను పూసలను కండరాలకు అంటిపెట్టుకొని ఉంటాయి వరుస కషేరుకాల కాల మధ్య సో ఇంతకుముందు కషేరుకాన్ని మనం ఇలా చూసాం కదా సో ఇలా ఉండేటువంటి కషేరుకాలు ఒక దానిపైన ఒకటి ఇలా చూసాం సో ఇప్పుడు ఇలా చూద్దాం వరుస కషేరుకాయలు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం చాలా క్లియర్గా కనబడుతుంది ఇది ఒక కషేరుకం అండి రైట్ సో ఇది ఒక కషేరుకం అండ్ అదేవిధంగా ఇది ఒక కషేరుకం సో వీటి మధ్య ఇక్కడ చూసినట్లయితే మనకి అంతర కషేరు కరి కషేరు చక్రిక అంటే ఏంటి ఇది అనమాట రైట్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక డిస్క్కి ఇంకో డిస్క్ మధ్యలో ఏంటంటే రెండు కూడా ఒత్తుకుని రాపిడి గురి కాకుండా మధ్యలో మనకేంటంటే ఒక డిస్క్ ఉంటుందండి కాట్ డిస్క్ అనేది కనపడుతుంటుంది దీన్ని ఏమంటామంటే అంతర కషేరుక చక్రికగా చెప్తూ ఉంటాం ఇప్పుడు నేను డ్రా చేస్తాను చూడండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కషేరు బాహు ఇది కషేరుకం అండ్ కషేరు యొక్క భాగం ఇది కషేరు యొక్క బాహు ఇది ఒక కషేరుకం అనుకుందాం రైట్ ఇంకొక కషేరుకం ఏంటి దీని క్రిందనే ఉంటుంది మనం ఇలా లాటరల్ వ్యూ అండి ఇది మధ్యలో నుంచి చూస్తున్నాం ఈయన సో ఇలా ఒకదానిపైన ఒకటి ఒక దానిపైన ఒక డెమరు ఉన్నాయి సో ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనకు ఇంటర్వర్టబుల్ డిస్క్లు అనేవి ఉంటాయి ఇక్కడ ఇలా ఇలా ఉంటాయి అన్నమాట మధ్యలో మనకు ఉండేసి సంధితలాన్ని అంటే ఏంటండి పైన ఉండేటువంటి కషేరుకము క్రింద ఉండేటి కషేరుకము ఇవి రెండు కూడా పెట్టుకునేటువంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని సంధి తలంగా చెప్తాం ఇక్కడ మనకు మృదులాస్థి చేత తయారైనటువంటి ఒక డిస్క్ లేదంటే చక్రిక ఉంటుంది అంతర కషేరుక అంటే అంతర అంటే మధ్య కషేరుకం అంటే కషేరుకాల మధ్యలో ఉండేటువంటి చక్రిక డిస్క్ లాంటి నిర్మాణం కాబట్టి దీన్ని అంతర కషేరుక చక్రిక చెప్పుకుంటాం మృదులాస్థి చేత ఏర్పడుతూ ఉంటుంది సో జనరల్గా మనం బయట వింటూ ఉంటాం ఏంటి ఎక్కువగా బైక్ జర్నీ చేశాను డిస్క్లు అరిగిపోయాయని చెప్పాడు డాక్టర్ ఏమరిగిపోతాయి సో ఇక్కడ ఏమవుతుందంటే కషోరకాయలు ఇలా 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 గుద్దుకొని గుద్దుకొని ఏమవుతుంటే లోపల మధ్యలో ఉండేటువంటి రెండింటి మధ్యలో ఉన్న డిస్క్లను డ్యామేజ్ కావడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే ఇంటర్వర్టిబుల కాలం ఇంటర్వర్టబుల్ డిస్క్లండి అండి ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి పూర్రే వద్ద ప్రారంభించి వెన్నెముకను ఎన్ని రకాలుగా విభజిస్తామని చూసినట్లయితే ఇక్కడ పుర్రే ఏదైతే ఉందో స్కల్ 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 క్రింద నుండి మనకి వర్టెబ్రల్ కాలంలో ఉండేటువంటి అన్ని వర్టెబ్రే ఏవైతే ఉన్నాయో ఈ వట్టబ్రేన్ మొత్తం కూడా మనకు చాలా రకాలుగా విభజిస్తుంటాం ఒకటి వచ్చేసి ఏంటంటే గ్రీవక శేరుకాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రీవక శేరుకాలు ఎన్ని అంటాడు సో ఏంటంటే ఏడు సో వీటిని ఏమంటాం సర్వైకల్ వర్టెబ్రే అంటాం సర్వైకల్ వర్టెబ్రే అంటాం సో ఎన్ని ఉంటాయంటే కంప్లీట్గా సెవెన్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉరహక శేరుకాలు లేదంటే థొరాసిక్ వర్డ్ అంటాం ఇవి డజన్ ఉంటాయి సో పన్నెండు ఉంటాయి గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ఎన్ని పరుషుకలు ఉంటాయి ఎన్ని రిబ్స్ ఉంటాయంటే పన్నెండు కదా సో పన్నెండుకి పన్నెండు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి తనం ఉంటుంది వెనక కాబట్టి ఏంటంటే ఉర కచేరు గల పన్నెండు అని గుర్తుపెట్టుకోవడం సింపుల్గా గుర్తుంటుంది ఉర భాగం అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ వరకు అయితే మనకి రిబ్స్ ఉన్నాయి కదా ఈ ప్రాంతం చెస్ట్ ఏరియాని ఏమంటామంటే అంటే ఉరభాగంగా చెప్పుకుంటాం ఆ ప్రాంతంలో బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్లో బ్యాక్ సైడ్ ఎన్ని కషేరుకాలు ఉంటాయంటే పన్నెండు కషేరుకాలు ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కటిభాగం లేదంటే లంబార్ మనకి నడుం ప్రాంతంలో బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఎన్ని అని చూసినట్లయితే కటిక షేరుకాలు వచ్చేసి ఐదు ఉంటాయండి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి త్రిక త్రికక షేరుకం అంటాం సో దీన్ని ఏమంటామంటే సంయుక్త కషేరుకంగా కూడా చెప్తుంటాం సో ఏమవుతుందంటే ఈ త్రికక షేరుకం అనేది ఒకటే ఉంటుంది యాక్చువల్గా మనము చిన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా పిండ దృష్టిలో కావచ్చు చిన్నప్పుడు కావచ్చు ఇవి వేరువేరుగా ఉంటాయి ఇవన్నీ కలిసిపోయి ఒకే కషేరుకం అనేది ఏర్పడుతుంది అందుకని దీన్ని ఏమంటున్నాం త్రిక సంయుక్త కషేరుకం అంటాం సాక్రల్ వర్టెబ్రే అంటాం రైట్ నెక్స్ట్ వచ్చేసి అనుత్రిక ఇది కూడా ఏంటంటే సంయుక్త కషీరుకం ఎన్నుంటాయి ఇది కూడా ఒకటి ఉంటుందండి ఇక్కడ కూడా కొన్ని కషీరికాలు చిన్నప్పుడు కలిసిపోయి ఏంటంటే ఒకటిగానే మారుతూ ఉంటుంది సో ఇలా ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్గా ఈ యొక్క వర్టెబ్రియల్ కాలంలో ఉండేటువంటి వర్టెబ్రియన్ మొత్తం కూడా డివైడ్ చేసేస్తూ ఉంటాం ఒకటి గ్రీవ కషేరుకాలు రెండు ఉర కషేరుకాలు మూడోది వచ్చేసి కటి కషేరుకాలు నాలుగోది వచ్చేసి త్రిక కషేరుకం నెక్స్ట్ అనుత్రిక కషీరుకం ఇప్పుడు ఇక్కడ నుండి క్వశ్చన్ ఎలా ఆడడానికి ఛాన్స్ ఉందంటే వెన్నెముకలో ఉండేటువంటి మొత్తం కషేరుకాల సంఖ్య ఎంత అంటాడు సో సింపుల్గా ఏంటండి ఇరవై ఆరు అని చెప్పాలి ఓకేనా అండ్ గ్రీవ కషేరుకాలు ఏంటంటే ఏడు గ్రీవ కషేరుకాలు కాకుండా మిగిలినటువంటి కషేరుకాలు అంటాడు ఇరవై ఆరు మైనస్ సెవెన్ ట్వంటీ సిక్స్ మైనస్ సెవెన్ తీసేయాల్సి ఉంటుంది లేదంటే డైరెక్ట్గా ఉర కషేరుకాలు కటి త్రిక కషేరు అండ్ అదేవిధంగా వెన్నెముకలో సంయుక్త కషేరుకాలు ఎన్ని ఉంటాయంటాడు రెండు ఉంటాయి ఒకటేంటి త్రిక కషేరుకం రెండోడు వచ్చేసి అనుత్రిక కషీరుకం ఇవి రెండు కూడా సంయుక్త కషీరుకాలు అంటాం ఎందుకంటే ఇవి కషీరుకాలు కొన్ని కలిసిపోయి ఒకటి ఒకే నిర్మాణంగా మారిపోతూ ఉంటుంది అన్నమాట రైట్ ఫస్ట్ చూద్దామండి ఇంకా గ్రీవ కషేరుకాలు గ్రీవ కషేరుకాలు ఏంటండి మన మెడ ప్రాంతంలో ఉండేటువంటి వెన్ను పూసలు ఏవైతే ఉన్నాయో వీటిని గ్రీవ కషేరుకాలు అంటాం సర్వైకల్ వర్టెబ్రే అంటాం మొట్టమొదటి గ్రీవ గ్రీవ కషేరకం ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే శీర్షధరం లేదంటే అట్లాస్ అంటాం శీర్షాధరం లేదంటే అట్లాస్గా చెప్తూ ఉంటాం అన్నమాట రెండవ దాన్ని వచ్చేసి అక్ష కషేరుకం లేదంటే యాక్సిస్ అని అంటాం ఇంపార్టెంట్ అండి గ్రీవ కషేరుకాల్లో మొట్టమొదటి కషేరుకం పేరు ఏంటి అంటాడు ఏంటండి అట్లాస్ రెండవది ఏంటి అంటాడు సో అక్షక కషేరికం సో దీంట్లో మొత్తం కూడా మనకి ఏడు ఉన్నాయండి ఏడు కషేరుకాలన్నప్పటికీ కూడా మనం ఏడింటి గురించి మాట్లాడట్లేదు ఎందుకు రెండింటి గురించే మాట్లాడుతున్నామని చూసినట్లయితే మొట్టమొదటి శీర్షాధ్రం ఏదైతే ఉందో ఈ శీర్షాధనం పుర్రె యొక్క మనం నిన్న చెప్పుకున్నాం మన పుర్రెను డైకాండెలిక్ పుర్రె అంటాం ఎందుకంటే రెండు అనుకపాల కందాలు ఉంటాయి అనుకపాల అంటే ఏంటంటే పుర్ర యొక్క వెనుక భాగంలో ఒక రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంకు దగ్గర ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇలా ఉబ్బెత్తు నిర్మాణాలు ఉంటాయి రెండు ఉంటాయి వీటిని ఏమంటున్నాం మనం అనుకపాల కందాలు అన్నాం అందుకనే డైకాన్ డైలిక్స్ కల్ అంటాం మనిషిని మనిషి యొక్క పుర్రని ఈ యొక్క రెండు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు అంటి పెట్టుకోవడానికి ఇవి రెండు అంటే సంధితలాన్ని ఇవి రెండు ఫిక్స్ కావడం కోసం ఏంటంటే అట్లాస్ లేదంటే శీర్షాధనం ఏదైతే ఉందో శీర్షాధనంలో రెండు గుంటలు ఉంటాయండి రెండు గుంటలు ఉంటాయి సో ఆ గుంటలు ఏమవుతుందంటే పుర్ర అనేది ఫిక్స్ అయిపోతూ ఉంటుందన్నమాట ఫిక్స్ అయిపోతూ ఉంటుంది సో అందుకనే మనం దీని గురించి శీర్షాధరం గురించి అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ అక్ష కషీరుకం గురించి ఎందుకు మాట్లాడుకున్నాడే పుర్రే ఏ విధంగా సెట్ అవుతుంది అదే అదేవిధంగా మొదటి కషేరుకమైనటువంటి శీర్షాధరం ఏదైతుందో రెండో కషేరుకంతో ఎలా సెట్ అయిపోయింది ఇంకా మిగిలిన గ్రాడ్యువల్ ఒక దానిపై ఒకటి సెట్ అయిపోతూ ఉంటాయి రైట్ ఇక్కడ చూద్దాం మొద మొదటి గ్రీవ కషీరకం శీర్షాధనం అని రెండో దాన్ని అక్ష కషేరుకం లేదంటే యాక్సిస్ అంటాం శీర్షధరం పుర్రే అనుకపాల కందాలతో తలాన్ని కలిగి ఉంటుంది ఇది పుర్రే అనుకున్నట్లయితే రైట్ ఇక్కడ ఒకటి చూపిస్తానండి మీకు సింపుల్గా ఒక చిన్న డైగ్రమెటికల్ రిప్రజెంటేషన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి రైట్ వన్ సెకండ్ రైట్ ఇక్కడ చూపించడానికి ప్రయత్నిస్తాను నేనైతే రైట్ ఎస్ ఇక్కడ ఏమంటున్నాడు గ్రీవక శిరుకల్లో అది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి రెండో కషీరకాన్ని అక్ష కషేరుకం అంటాం శీర్షధరం పుర్రే అనుకపాల కందాలతో సంధితలాన్ని కలిగి ఉంటుంది అంటున్నాం శీర్షధరం అంటే ఏంటి ఫస్ట్ ఉండేటువంటి వెండు పూస లేదంటే మొట్టమొదటి కషీరుకం లేదంటే మొట్టమొదటి గ్రీవ అన్నా మొట్టమొదటి కషేరుకం అన్నా అదేమవుతుంటుంది అనమాట రైట్ ఇక్కడ చూసినట్లయితే మనం పుర్రే అనుకున్నాం ఫస్ట్ సో ఇది వచ్చేసి మనకి రైట్ పుర్రే అండి జస్ట్ అట్ రైట్ ఇది పుర్రే అనుకున్నట్లయితే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ పుర్రే యొక్క క్రింది భాగం చూసినట్లయితే అండి మనకు రెండు అనుకపాల కందాలంటే ఇలా ఉబ్బెత్తు నిర్మాణాన్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాను ఇప్పుడు మొట్టమొదటి కషేరుకమైనటువంటి శీర్షాధరం ఏదైతే ఉందో శీర్షాధరం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి ఇలా మనకేంటంటే రెండు గుంటల వంటి నిర్మాణాలని కలిగి ఉంటుంది రెండు గుంటల వంటి నిర్మాణాలని కలిగి ఉండి మనకి పుర్రె యొక్క అనుకపాల కందాలు ఇమిడి ఉండడానికి చిన్న గుంటల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అన్నమాట దీనిలో ఒక ఒడంటాయిడ్ కుల్య అక్ష కషేరుకంలో ఒక ఒడంటాయిడ్ కీలితం సో ఇక్కడ చూడండి శీర్షాధారం పుర్రె అనుకపాల సంతలాన్ని కలిగి ఉంటుంది అండ్ అదేవిధంగా దీనిలో ఒక ఒడంటాయిడ్ కుల్యం ఉంటుంది దీనిలో అండి శీర్షదరంలో ఒక ఒడంటాయిడ్ కుల్యం ఉంటుంది అక్షక ఒక ఒడంటాయిడ్ కీలితం ఉంటుంది దీని సహాయంతో అక్షక శేరుకం శీర్షాధరంలోని ఒడాంటాయిడ్ కుల్యలో ఇమిడి ఉండి తల కదలికకు అదేవిధంగా పరిభ్రమానికి పరిభ్రమణానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట రైట్ ఇక్కడ ఏమంటున్నాడు మనకి ఒడంటాయిడ్ కుల్య అంటున్నాడు ఒడంటాయిడ్ కుల్య కలిగి ఉంటుంది అండ్ కుల్య అంటే ఇలా లోపలికి ఉంటుందండి ఏంటంటే ఇక్కడ చిన్న గుంట మాదిరి నిర్మాణం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అక్షక శేరుకం రెండవ ఒక శేరుకం ఏంటంటే మనకుడంటాయిడ్ కీలితాన్ని కలిగి ఉంటుంది కీలితం అంటే ఏంటంటే బయటికి ఉబికి వచ్చే నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని కీలితంగా చెప్పుకుంటూ ఉంటాం రైట్ ఇక్కడ చూద్దాం సో ఇది వచ్చేసి కీలితం ఇది ఒడంటాయిడ్ టైడ్ కుల్య ఏమో మనకు శీర్ష ఉంది ఓకేనా దీంట్లో ఇమిడి ఉండడం కోసం ఏంటంటే మనకు రెండవ కషేరుకమైనటువంటి అక్ష కషేరుకంలో ఒక కీలితం ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు ఫిక్స్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది సింపుల్గా ఇలా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట ఏం లేదండి ఇలా ఉబ్బెత్తు నిర్మాణం పైన ఇలా గుంట గుండగా ఉండేటువంటి నిర్మాణం ఏంటి ఇది ఒడంటాయిడ్ కుల్య సో క్రింద ఉండేటువంటి అక్షక శీరకం ఏదైతుందో దీని యొక్క కీలితం ఇలా ఉబ్బెత్తుగా ఉంది సో ఇప్పుడు ఏమవుతుంది ఈ కుల్యలో ఇలా ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మన తల ఇలా ఇలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా ఇలా 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 మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అని చూసినట్లయితే ఇక్కడ ఈ కీలితం ఏదైతే ఉందో ఈ యొక్క గుంటలో అమరి ఉంటుంది కాబట్టి ఈజీగా ఇలా ఇలా తిప్పగలుగుతూ ఉంటానమాట సో అది అందుకనే ఆరిన్నిటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే పుర్రే దీనిపైన ఎలా అమరి ఉంటుంది అండ్ ఇది దీనిపైన ఎలా అరి ఉంటుంది ఈ మెడని ఎలా రొటేట్ చేయగలుగుతున్నాం మనం సో దాని గురించి టెక్స్ట్ బుక్లో స్పెసిఫిక్గా ఆ రెండింటి గురించి మాట్లాడడం జరిగింది రైట్ ఇక్కడ మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆడడానికి ఛాన్స్ ఉంది క్వశ్చన్ ఎలా అడుగుతుంటాడు ఇక్కడ రైట్ ఇక్కడ చూసినట్లయితే ఒడంటైడ్ కుల్య దేనిలో ఉంటుంది లేదంటే ఉడన్ టైడ్ కీలితం ఏ దేనిలో ఉంటుందంటే టైడ్ కీలితం వచ్చేసి ఎక్కడ ఉంటుంది అక్షక శేరుకంలో ఉంటుంది టైడ్ కుల్య ఎక్కడ ఉంటుంది శీర్షాధరంలో ఉంటుంది అనమాట ఇవి రెండు కూడా ఫిక్స్ అయిపోతూ ఉంటాయి సో ఒడెన్ కుల్య ఉడెన్ కీలితం వల్ల లాభం ఏంటి అంటే మనము మెడని అటు ఇటువైపు సులభంగా తిప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది తల కదలికలకు అదేవిధంగా తల పరిభ్రమానికి తోడ్పడేటువంటి కషేరుకాలు ఏంటి అని కూడా అడుగుతాడు ఏంటండి ఒకటి శీర్షాదం రెండోది వచ్చేసి అక్షక శీర్కం ఇవి రెండింటి యొక్క జాయింట్ ఏదైతుందో ఈ జాయింట్ వల్లనే మనం అలా ఇలా ఏంటంటే హెడ్ని తిప్పగలుగుతూ ఉంటాం అన్నమాట అందుకే ఆ రెండిటి గురించి మాట్లాడుతున్నాం ఇవి వచ్చేసి మొట్టమొదటి రెండు శీర్కాలు అండ్ ఫర్దర్గా మిగిలినటువంటి ఐదు ఏవైతున్నాయి మొత్తం గ్రీవక శీర్కాలు ఏంటండి ఏడు కదా సో ఏడు అనేవి ఇంకా గ్రాడ్యువల్గా అలాగా మరి ఉంటూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటంటే ఉరక్క షేరుకాలు ఉరక్క షేరుకాలు ఎన్ని ఉంటాయి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం పన్నెండు లేదంటే ఒక డజన్ అని గుర్తుపెట్టుకోండి ఉరక్క షేరుకాలు ఎన్ని ఉంటాయి పన్నెండు ఉంటాయి పరుషు తలలైనటువంటి క్యాపిటి క్యాపిటులం అండ్ అదేవిధంగా చుబర్ కులంతో ఉరక్క శేరుకాలు కషేరు మధ్యంలో ఉండేటువంటి గర్తాలతో సంధింపబడి ఉంటాయి రైట్ ఇక్కడ చూద్దామండి అసలు కషేరుకం ఈ యొక్క ఎలా అమరి ఉంటాయి అనేది కూడా మళ్ళీ ఇంకొకటి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఉరక్క షేరుకాలు అన్నాం కదా ఉరక్క షేరుకాలు ఎలా మారి ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఏంటి అని చూసినట్లయితే ఇది సో ఇది ఉరక్క షేరుకం అనుకుందాం ఓకేనా ఉరక్కేరుకం ఏమంటున్నాడు ఇక్కడ ఉర ప్రాంతంలో మొత్తం పన్నెండు ఉర చేరుకాలు ఉంటాయి పర్షుక తలాలైనటువంటి పర్శుక లొక్క తలాలైనటువంటి క్యాపిచులం అదేవిధంగా చుబర్ కులంతో ఉరక్కేరుకాల కషేరు మధ్యమంలో ఉండేటువంటి గర్తాలతో సంధింపబడి ఉంటాయి రైట్ ఇది బ్యాక్ సైడ్ అనుకుందాం మన వీపు భాగంలో ఉంది అనుకుందాం సో ఇక్కడ ఏమవుతున్నాయని చూసినట్టయితే ఇక్కడ రెండు గర్తాలు ఉంటాయి గర్తాలు అంటే ఏంటంటే గుంటలు అండి సింపుల్ ఏంటి గుంటలు ఇక్కడ సో ఇక్కడ ఒక గుంట ఉంటుంది ఇక్కడ ఒక గుంట ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక గుంట ఉంటుంది ఎందుకు ఈ గుంటలు ఉండాలంటే ఇక్కడ వెన్ మనకు ముందు పాటు నుండి ఏమొస్తుందండి ఇక్కడ నుండి ఈ యొక్క పరుషుక లేదంటే రిప్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి కదా సో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వెనక ఎక్కడంటి పెట్టుకుంటాయని చూసినట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఒక పరుషుక అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ నుండి ముందు నుండి ఒక పరుషుకు వచ్చిందండి సో పరుషుక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే దీని యొక్క హెడ్ అనేది ఇక్కడ చివరి భాగం అనేది రెండుగా చీలిపోతుంటుంది రెండుగా చీలిపోతుంది దీన్ని ఏమంటామంటే తలలు అంటాం వీటి యొక్క తలలు ఒక తలని ఏమంటామంటే క్యాపిటిలం అంటాం ఇంకో తలాన్ని ఏమంటామంటే చుబర్ కులం అంటాం సో ఈ రెండు తలాలు ఏవైతే ఉన్నాయో ఈ పరుషిక యొక్క ముందు నుండి వచ్చేటువంటి పరుషుక ఇక్కడ నుండి రిబ్బు ఇలా వెళ్ళిపోతుంది కానీ వెనక్కి వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత రిబ్బుకు ఇలా ఉంటాయి రిబ్బు ఎండ అయ్యేది ఎలా అవుతుందంటే బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి ఇలా వి షేప్లో ఎండ్ అవుతుంది ఈ రెండు తలలుగా చెప్తాం సో తలలు అంటే వాటి యొక్క హెడ్స్ లాగా చెప్తాం ఈ హెడ్ అంటి పెట్టుకోవడానికి ఏంటంటే మనకి ఇక్కడ ఒక గర్తం ఉంటుంది గర్తం అంటే గుంట ఇక్కడ ఒక గుంట ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఒక గుంట ఉంటుంది అనమాట సో ఇలా వెళ్ళినటువంటి బ్యాక్కి వెళ్ళినటువంటి పరుషుకలు ఏవైతే వెనక ఉండేటువంటి ఉరక్క శేరుకం ఏదైతే ఉందో ఉరెక్క శేరుకంలో ఉన్నటువంటి రెండు గుంటల్లో ఇమిడి ఉండి కడుతుకుంటూ ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి పాయింట్ మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది రైట్ ఉరక్ ప్రాంతంలో మొత్తం పన్నెండు ఉరక్క ఉంటాయి పర్శుకల తలాలైనటువంటి తలలైనటువంటి క్యాపిటిలం అదేవిధంగా చుబర్కులంతో ఉరక చేకాల కషేరు మధ్యమంలో ఉండేటువంటి గర్తాలతో సంధింపబడి ఉంటాయి బ్యాక్ సైడ్ ఇక్కడ నుండి వెళ్ళినటువంటి పర్షుకాలు ఇలా వెళ్ళేసి ఆ కషేరుకానికి అటువైపు నుండి ఇటువైపు ఇలా పెట్టుకొని ఉంటాయి అనమాట ఓకేనా రైట్ కటిక షేరుకాలు ఇక్కడ కటిక షేరుకాల గురించి ఒక పాయింట్ అడుగుతాడు అడిగితే ఇక్కడ చూడండి కషేరుకాలన్నింటిలో ఇవి పెద్దవి గుర్తుపెట్టుకోండి సో డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్ ఎలా ఆడడానికి ఛాన్స్ ఉందంటే కటిక షేరుకాలని కషేరుకాలన్నింటిలో పెద్ద కషేరుకాలు ఎన్ని ఉంటాయి అంటాడు ఎన్ని ఉంటాయి ఐదు ఉంటాయి కటిక మొత్తం కూడా ఐదు కదా సో కషేరుకాలన్నింటిలో ఇవి పెద్దవి దృఢమైనవి స్వేచ్ఛగా ఉంటాయి దృఢమైనవి స్వేచ్ఛగా ఉంటాయి స్వేచ్ఛగా ఉంటాయంటే దాని అర్థం ఏంటండి వేరే ఏ ఇతర ఎముకలు కూడా దానికి అతికి పెట్టుకొని ఉండవు సో ఇవి స్వేచ్ఛగా ఉన్నాయండి ఉరక లేవు ఎందుకు లేవు అని చూసినట్టయితే మన ముందు నుంచి వెళ్ళినటువంటి పరుశుకలు ఏంటంటే సైడ్ రిప్స్ ఏవైతేనే వెళ్ళి వాటిని అడ్డు పెట్టుకొని ఉన్నాయి కాబట్టి అవి బంధించబడి ఉన్నాయి సో ఇవి మాత్రమేంటంటే ఫ్రీగా ఉన్నాయి ఎలాంటి అటాచ్మెంట్స్ అనేవి వీటికి ఉండవు కాబట్టి దృఢమైనవి స్వేచ్ఛగా ఉంటాయి ఇవి వెన్ను కండరాలకు సంధితలాన్ని కలిగిస్తాయి వెన్ను కండరాలకు అంటే బ్యాక్ సైడ్ వెన్నెముక వైపు ఉండేటువంటి కండరాలు అంటిపెట్టుకోవడానికి కావలసినటువంటి ప్లేస్నివి ప్రొవైడ్ చేస్తున్నాయి కటి కషేరుకాలు ఎన్నండి ఐదు ఉంటాయి రైట్ నెక్స్ట్ వచ్చేసి త్రికం త్రికము ఎన్ని కషేరుకాలతోటి కలిసి ఏర్పడుతుంది అంటాడు త్రికం అనేది ఎన్నిక తోడు కలిసి ఏర్పడుతుందంటే పేరులో మాత్రం ఉంది త్రీ అంటే మూడు అనుకోకండి ఇవి వచ్చేసి ఐదు త్రిక కషేరుకాలు కలవడం వల్ల ఏర్పడినటువంటి త్రిభుజాకార ఎముక ఏంటంటే త్రికంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి పుచ్చ అనుత్రికం సో దీన్ని కాక్సిక్స్గా చెప్తాం పుచ్చ ప్రాంతంలో అంటే చివరి ఇంకా వెన్నెముక యొక్క చివ్వరి భాగం తోక ప్రాంతం పుచ్చం అంటే తోక తోక ప్రాంతంలో నాలుగు కషేరుకాలు కలిసిపోవడం వల్ల ఏర్పడినటువంటి త్రిభుజాకార ఎముక సో వెన్ను పూసల్లో ఎన్ని త్రిభుజాకార ఎముకలు ఉంటాయంట రెండు త్రిభుజాకార ఎముకలు ఉంటాయి ఏంటంటే ఒకటి త్రికం రెండోది వచ్చేసి పుచ్చ అనుత్రికంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట సో పుచ్చ అనుత్రికం అనేది ఎన్ని కషేరుకాలు కలిసిపోయి ఏర్పడతాయంటే అంటే నాలుగు కషేరుకాలు కలిసిపోయి ఏర్పడతాయి సో త్రికం ఎన్ని కషేరుకాలు కలిసిపోయి ఏర్పడతాయి ఐదు కషేరుకాలు కలిసేసి మనకు త్రికం అనేది ఏర్పడుతుంటుంది ఓకేనా సో పాములో లేదంటే వెన్నెముకలో ఉండేటువంటి రెండు త్రిభుజాకార ఎముకలు మొత్తం కూడా ఎన్ని కషేరుకాల కలయికల వలన ఏర్పడతాయి ఫైవ్ ప్లస్ ఫోర్ మొత్తం కూడా నైన్ సో ఇలా మనకి ఎలా అయినా క్వశ్చన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి రైట్ మరి ఈ యొక్క కషేరుకాల యొక్క విధులు ఏంటి అని చూసినట్టయితే వెన్నెముక నాడీ కుల్యలో వెన్నుపామును భద్రపరుస్తుంది అంటే యొక్క మధ్యలో చూసినట్టయితే ఒకటి ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒక డమరి ఉంటాయి కదా ఇక షీర్కాలన్నీ కూడా సో వాటి మధ్యలో చూసినట్టయితే మొత్తం కూడా గ్యాప్ ఉంటుంది కదా లైక్ కెనాల్ ఉంటుంది అక్కడ ఒకటి సో కెనాల్ ఉండి ఉంటే వెన్నుపాము అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి ఫుల్లీ ప్రొటెక్టివ్ రీజియన్లో ఉంటుందంట వెన్నుపాము అనేది నెక్స్ట్ వచ్చేసి పుర్రెకు ఆధారాన్ని ఇస్తుంది ఇంపార్టెంట్ పాయింట్ అంటే సో పుర్రే ఇది క్రింది నుండి సపోర్ట్ లేకుండా ఉంటే పైన ఇలా ఉంటుందండి ఏదైనా ఉండలేదు కదా సో ఇలా పుర్రె ఉందంటే దీనికి సపోర్టివ్ ఏముంటుందండి మనకు ఎట్లా ఉంటుంది శీర్ష అధరం ఉంటుంది దాని క్రింద వచ్చేసి నెక్స్ట్ అక్షం యాక్సిస్ అనేటువంటి ఇంకొకటి కషేరుకం ఉంటుంది అండ్ దాని క్రిందగా ఏంటంటే రకరకాల కషేరుకాలను అమరు ఉండేసి పుర్రెకు ఆధారాన్ని ఇస్తూ ఉంటుంది నెక్స్ట్ పర్షుకలు వెన్ను కండ్రాలకు పెట్టుకోవడానికి ఆధారతలాన్ని కలిగి ఉంటాయి అంతే కదా పర్షుకలు వచ్చేసి పర్శుకలు వెన్ను కండ్రాలు అంటిపెట్టు పర్శుకలు కామ పరుషుకాలు కామ వెన్ను కండరాలు అంటిపెట్టుకోవడానికి ఆధారతలాన్ని కలిగిస్తూ ఉంటుంది అంతే కదా వెన్నెముక ఒక పరుషుకాలు అంటిపెట్టుకుంటాయి అదేవిధంగా కండరాలు కూడా బ్యాక్ సైడ్ మన వీపులో ఉండేటువంటి అన్ని కండరాలు కూడా అక్కడ అటుకు పెట్టుకుంటాయి దానికి సో కాబట్టి వెన్నెముక అనేది కండరాలు అంటిపెట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని ఇస్తూ ఉంటుంది అదేవిధంగా పరుషుకాలు అంటిపెట్టుకోవడానికి సంధి సంధితలాన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి కంప్లీట్గా వెన్నెముక దానిలో ఉండేటువంటి కషేరుకాలు రైట్ కమింగ్ టు స్టర్నం లేదంటే ఉరోస్తి అంటామండి లేదా ఇక్కడ కామ కాదండి యాక్చువల్లీ ఇక్కడ లేదా అని రాసుకోండి ఆర్ సో ఉరోస్తి స్టర్నం దీన్నే మనం ఏమంటామంటే వక్షయముఖ వక్షం అంటే బ్రెస్ట్ అండి చెస్ట్ ఏరియాని ఏమంటామంటే వక్షము అంటాం అనమాట ఓకేనా సో ఇక్కడ మధ్యలో ఉంటుంది కాబట్టి బోన్ ఏమంటామంటే వక్షయముక అంటాం లేదంటే దీన్ని స్టర్నంగా చెప్తూ ఉంటాం ఓకేనా సో ఇక్కడ ఒకటి మీరు టెక్స్ట్ బుక్లో ఒకటి ఇది కామా కాదండి యాక్చువల్ ఇక్కడ లేదు అని ఉంటుంది లేదు అనేది రాసేసుకోండి సో ఇది వక్షం లేదంటే థొరాక్స్ ఉదర మధ్య రేఖలో అమరి ఉండేటువంటి బల్లపరుపు ఎముక సో ఇక్కడ మనకు గట్టిగా మధ్యలో టచ్ చేసామనుకోండి ఇక్కడ ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ నుండి చూసినట్లయితే ఇక్కడ నుండి చూసినట్లయితే ఇక్కడి వరకు ఈ చెస్ట్ మధ్య భాగంలో సో ఒక పొడవాటి ఎముక ఉంటుంది దాన్ని ఏమంటామంటే మనం స్టర్నం లేదంటే బ్రెస్ట్ బోన్ లేదంటే ఊరోస్తిగా చెప్తాం దీనిలో వచ్చేసి కంప్లీట్గా మనం మూడు భాగాలు మనం లోయర్ లెవెల్లో చూసినట్టయితే ఊరోస్తి అని మాత్రమే చదువుకుంటాం బట్ ఇక్కడ చూసినట్టయితే అగైన్ దీన్ని మూడు భాగాలుగా డివై డివైడ్ చేయడం జరుగుతుంది సో పై భాగం ఏదైతే ఉందో సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టర్నం అనుకోండి సో ఈ స్టర్నంలో ఈ పై భాగం ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం అంటే మెనుబ్రియం అంటాం మెనుబ్రియంగా చెప్తూ ఉంటాం మధ్య భాగాన్ని వచ్చేసి దీన్ని దేహంగా చెప్తామండి దీన్ని దేహం లేదంటే బాడీగా చెప్తాం క్రింది భాగం వచ్చేసి ఏంటంటే జిఫాయిడ్ కీలితం అంటాం జస్ట్ ఇక్కడ ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది జిఫాయిడ్ కీలితంగా చెప్తాం సో పరాంత భాగం ఏదైతే దీన్ని జిఫాయిడ్ కీలితం అంటాం మధ్య భాగాన్ని వచ్చేసి దేహం అంటాం పై భాగాన్ని వచ్చేసి మెనుబ్రియం ఈ మూడు పేర్లు కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో డైరెక్ట్గా ఎలా అడుగుతూ ఉంటాడని చూసినట్లయితే అంటే నాలెడ్జ్ బేస్డ్ ఆడడానికి ఛాన్స్ ఉంది ఉరోస్తులో క్రింద లేదంటే పరాంత భాగంలో ఉండేటువంటి భాగాన్ని ఏమంటాం అంటాడు ఏమంటామంటే జిఫాయిడ్ కీలితం అంటాం సో మధ్యలో ఉండేదాన్ని అంటే దేహం అంటాం పైన ఉండేదాన్ని ఏమంటాం అంటే మెనుబ్రియంగా చెప్తూ ఉంటాం ఇలా ఎలా అయినా క్వశ్చన్ అడిగి అయితే ఛాన్స్ ఉంటుంది మనకి ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే మరి ఊర్రోస్తి దేనికి ఉపయోగపడుతుంది అని చూసినట్లయితే మన యొక్క ప్రక్కటెముకలు ఏవైతే ఉన్నాయో ఎక్కడికి వస్తాయి ముందు వస్తాయి వెనకేమో ఇంత ముందు చెప్పుకున్నాం మనకు ఉర కషేరు కాలకు అంటిపెట్టుకుంటే అని చెప్పుకున్నాం మరి ముందు ఎక్కడ అంటి పెట్టుకోవాలని చూసినట్టయితే మధ్యలో ఉండేటువంటి ఎముక ఏదైతే ఉందో ఇంతసేపు మాట్లాడుకున్న స్టర్నం అనేసి అది స్టర్నం చూసినట్లయితే యాక్చువల్గా దాన్ని ఒక్కటి దాన్ని ఒక్కటి చూసినట్లయితే ఎలా ఉంటుందంటే జనరల్గా దాని యొక్క డయాగ్రామ్ ఇలా కాదండి ఇలా కనపడుతూ ఉంటుంది ఇలా కనపడుతూ ఉంటుంది స్టర్నం అనేది ఇలా కనపడుతుంది ఎందుకు ఇలా కనపడుతుంది అంటే ఇక్కడ నుంచి మనకు ప్రక్కడ ఎముకలు పెట్టుకోవడానికి కావలసినటువంటి తలం ఇక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని అలా చూపించడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇలా మనకి అంటి ఎముకలు కావాల్సినటువంటి సంధి తలం పూర్వాంతం అంటే ముందు వైపు ఉదరతలంలో ప్రక్కడ ఎముకలు ఎక్కడ అంటిపెట్టుకుంటాయంటే ఉరవస్థి కంటిపెట్టుకుంటాయి ఓకేనా సో వెనక వైపు దేని కంటి అంటే ఉర కషేరుకాలకు పెట్టుకుంటాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి సింపుల్గా మధ్యలో ఉండేటువంటి ఉరోస్తి అండ్ కమింగ్ టు రిబ్స్ పర్షుకలు పర్షుకలు సో పర్షుకలు వచ్చేసి మానవ జాతులు ఏంటంటే పన్నెండు జతల పరుషుకలు ఉంటాయి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రతి పరుషుక పరుపుగా సన్నగా ఉండి పృష్ఠతలంలో వెన్నెముకతోను అంతే కదా ఇప్పుడు చెప్పుకున్నాం పృష్ఠతలం ఉంటే బ్యాక్ సైడ్ వెన్నెముకతో ఉదరతలంలో ఉరోస్థితో అతికి ఉంటుంది ఓకేనా ప్రతి పృష్ఠ అంచు వద్ద రెండు సంధితలాలు ఆర్టిక్యులేషన్ సర్ఫేస్ ఉంటాయి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా రెండు సంధి తలాలు ఎందుకు అనుకున్నాం ముందు రెండు తలలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అవే అనమాట ఇవి ఇక్కడ రెండు అంటి పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఈ యొక్క పరుషుక ఇలా వెనక్కి వచ్చిన తర్వాత దాని యొక్క బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా ఉంటాయండి సో పరుషుక ముందు నుండి వస్తుందిగా ఇలా సింపుల్ నా రెండు చేతులు కనపడుతున్నాయి కదా ఇది ముందు నుండి వచ్చేటువంటి స్పర్శక అనుకోండి సో వెనక్కి వచ్చిన తర్వాత ఇలా రెండు సంధి తలాలు కలిగి ఉంటాయి ఈ రెండు సంధి తలాల సహాయంతో ఉరక్కేరుకాలకు బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకుంటుంది ఒక ఉరక్క షేరుకం ఇలా ఉందనుకోండి దీని గిటివైపు నుండో పరుషుగా దీని గిట్వైపు నుండో పరుషుక అంటి పెట్టుకుంటూ ఉంటాయండి అనమాట ఓకేనా సో అందువల్ల వీటిని ఏమంటామంటే ద్విశీర్ష పరుశుకులు అంటున్నాం ద్విశీర్ష పరుశుకలు అనుకుంటున్నామంటే బైసెఫాలిక్ బైసెఫాలిక్ రిప్స్ అంటే రెండు రెండు ఉన్నాయి ఇక్కడ సంధితలాలు రెండు ఉన్నాయి సో ఇలా పర్షుకకు పర్షుక వచ్చేసి బ్యాక్ సైడ్ నుండి ఇలా వచ్చేసి ఏంటి ఇక్కడ మధ్యలో ఏముందండి మనకి ఉరకషీరకం ఉరక్కీరకానికి ఇలా అండి పెట్టుకుంది ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నామని చూసినట్లయితే సింపుల్గా ద్విశీర్ష పర్షుకలు అంటాం అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొదటి ఏడు జతల పర్షుకలు నిజ స్పర్శుకలు అంటాం నిజ లేదంటే ట్రూ రిబ్స్గా చెప్తాం ఏంటండి ఇక్కడ మొత్తం పన్నెండు జతలున్నట్లయితే మీరు ఎలా రాసుకోవాలంటే సింపుల్గా సెవెన్ ప్లస్ ఫైవ్గా రాసుకోవాలి సెవెన్ ప్లస్ ఫైవ్గా రాసుకోవాలి ఎందుకు సెవెన్ ప్లస్ ఫైవ్గా రాసుకోవాలంటే మొదటి ఏడు జతలు ఏవైతున్నాయో వీటిని నిజ అంటాం నిజ అని ఎందుకు అంటామంటే ఇవి అన్నీ కూడా డైరెక్ట్గా ఉరోస్తితోటి అంటిపెట్టుకుంటాయి బ్యాక్ సైడ్ చూసినట్లయితే అగైన్ మళ్ళీ అవి వచ్చేసి ఆ ఉర కషేరు కాలుతోటి అంటిపెట్టుకున్న అంటాయి ఏవండి మొదటి ఏడు పర్షుకలు మొదటి ఏడు పరుషుకలను అందుకేనేమంటామంటే మనం నిజ పరుశుకలుగా లేదంటే ట్రూ రిబ్స్గా లేదంటే కషేరు ఉరోస్తి పర్షుకలు అంటాం కషేరు ఉరోస్తి పర్శుకలు అంటున్నాం ఇక్కడ చూడండి వర్టెబ్రో స్టెర్నల్ రిబ్స్ అంటున్నాను వర్టెబ్రో స్టెర్నల్ రిబ్సమ్ ఇక్కడ మనకు పేరులోనే కనపడుతుందండి నిజ పర్శుకలకు ఇంకో పేరు ఏంటండి కషేరు ఉరోస్తి పర్శుకలు అంటారు అంటే బ్యాక్ సైడ్ కషేరు కాలకు ముందు వచ్చేసి ఉరోస్తికి అంటిపెట్టు అంటిపెట్టుకొని ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం నిజ పరుషుకని అంటున్నాం మిగిలినటువంటి ఐదు అంటి అంటే ఐదు డైరెక్ట్గా ఉరుస్తికి అంటిపెట్టుకో మిగిలినటువంటి ఐదు ఏవైతున్నాయో ఐదు డైరెక్ట్గా ఉరోస్తికి పెట్టుకో సో మిగిలిన ఐదిట్లో కూడా మూడు వచ్చేసేమో మూడు వచ్చేసి ఏడవ పరుషుకు అంటిపెట్టుకున్న జాయింట్కి అంటిపెట్టుకుంటాయి మిగిలినటువంటి మూడు మిగిలిన ఇంకా రెండు మిగులుతాయి ఆ రెండు కూడా ఏంటంటే ఫ్రీగా ఉంటాయి ఇంకా దేనికి కూడా అంటి పెట్టుకోకుండా అలా ఉండిపోతూ ఉంటాయి అనమాట అందుకనే ఆ ఐదు ఏవైతే పరుషుకలు ఉన్నాయో వీటిని ఏమంటామంటే మిద్యా పరుషుకలు లేదంటే మిద్యా పరుషుకలుగా చెప్తూ ఉంటాం సో మొదటి ఏడు మాత్రం నిజ పరుషుకలు గుర్తుపెట్టుకోండి ట్రూ రిబ్స్గా చెప్తూ ఉంటాం ఓకేనా సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి మనకని చూసినట్లయితే మొత్తం పన్నెండు జతల పరుషుకలు ఉంటాయి ఈ పన్నెండు జతల పరుషుకలు వచ్చేసి ముందు ఉరోస్తికి బ్యాక్ సైడ్ ఉరో ఉర కషేరుకాలకు అండి పెట్టుకొని ఉంటాయి వీటిల్లో ఈ పరుషుకల్లో మొట్టమొదటి ఏడు పరుషుకలు ఏవైతే వాటి నిజ పరుషుకలు అంటాం ఈ నిజ పరుషుకలు అన్నీ కూడా నిజ నిజ పరుషుకులకు మరొక పేరు ఉంటుంది ఆ పేరు గుర్తుపెట్టుకోండి కషేరు ఉరోస్తి పరుషుకలు అని కూడా అంటాం వర్టబ్రో స్టర్నల్ రిబ్స్ అంటాం ఎందుకంటే బ్యాక్ సైడ్ వర్ట్రల్ కాలంకి పెట్టుకుంటాయి ముందు వచ్చేసి స్టర్నంకి అండి పెట్టుకుంటాయి కాబట్టి వీటిని వర్టెబ్రస్ టర్నల్ రిప్స్ అని కూడా అంటాం ఇవి పృష్ఠతలంలో ఉరక్క శేరుకంతోను రైట్ ఇవి పృష్టతలంలో ఉరక్క షేరుకాలతోటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఉదరతలంలో ఉరోస్థితోని అంటిపెట్టుకొని కచాబ మృదులాస్తి సాయంతో అతికి ఉంటాయి కచాబ మృదులాస్తి అనేది కూడా ఇంపార్టెంట్ సో మృదులాస్తి ఒక రకమైనటువంటి మృదులాస్తి ఏంటి కచాబ మృదులాస్తి సో ఈ మృదులాస్తి సాయంతో అంటిపెట్టుకుంటే ఇక్కడ చూడొచ్చండి మీరు ఈజీగా మనకి ఇక్కడ డయాగ్రామ్లో కనపడుతూ ఉంటుంది రైట్ ఇది మొత్తం కూడా రిప్ కేజ్ అనుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మనము ఇది ఒకటి వన్ ఇది టూ ఆ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ సెవెన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ ఇది స్టర్నం కదా ఇది స్టర్నం ఇది వచ్చేసి మెనుబ్రియం ఇది వచ్చేసి బాడీ ఇది వచ్చేసి జిఫాయిడ్ కీలుతామండి స్టర్నం యొక్క చూసాం ఇంత ముందు దాని యొక్క పార్ట్స్ అని ఇక్కడ ఈ పరుషుక చూడండి ఇలా వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్లో మెన్షన్ చేయబడింది ఇక్కడ బ్లూ కలర్లో చూ చూపించాం కదా ఇక్కడ సో ఇది వచ్చేసి ఏంటంటే కచాబం మృదులాస్తి కఛాబం మృదులాస్తి సాయం చేతి ఇక్కడ ముందు వచ్చేసేమో స్టర్నంకి సో కంటి పెట్టుకున్నాయి బ్యాక్ సైడ్ ఇలా వెళ్ళిన తర్వాత కనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఇవి వచ్చేసి ఏంటి వటెబ్రే సో లేదంటే కషేరుకాలుగా చెప్పండి బ్యాక్ సైడ్ వచ్చేసి అలా వెళ్ళేసి కంటి పెట్టుకున్నాయి కాబట్టి మొదటి ఏడిట్ని ఏమంటున్నామంటే నిజ పర్షుకలుగా చెప్తూ ఉన్నాము ఓకేనా లేదంటే ముందు చెప్పిన కషేరు ఊరోస్తి పరుషుకలుగా చెప్తూ ఉంటాం రైట్ రైట్ మిగిలినటువంటి ఐదు జతల పరిశుకరులు వచ్చేసి మిథ్యా పరుషుకలు లేదంటే ఫాల్స్ రిప్స్ అంటాం వీటిలో ఎనిమిదవ తొమ్మిదవ పదవ జత పరుషుకలు నేరుగా ఊరోస్తితో కలవకుండా ఏడవ జత పరుషుకకు చెందినటువంటి కచాబం మృద్రాస్తి ద్వారా ఊరోస్తితో కలుస్తాయి రైట్ కమింగ్ టు దిస్ వన్ సో ఇక్కడ చూడొచ్చండి మనం ఇక్కడ ఏడోది వచ్చేసి మనకు డైరెక్ట్గా కలిసి చూడొచ్చు డైరెక్ట్ దీనికి ఉండేటువంటి కచా మృదుల సాయంతో ఆరు ఐదు నాలుగు ఇవన్నీ కూడా వాటికి ఉండేటువంటి మృదుల సాయంతో డైరెక్ట్గా ఊరు అంటి అండిపెట్టుకున్నాయి రైట్ కమింగ్ టు ఎయిత్ నైన్త్ టెన్త్ అండి ఎనిమిది తొమ్మిది పది కనబడుతుందనుకుంటున్నాను ఎనిమిది తొమ్మిది పది చూడొచ్చు మీరు ఇక్కడ వీటి యొక్క మృదులాస్తి కచా మృదుల ఆస్తి దేనికి అంటి పెట్టుకుని ఉంది ఇది ఎనిమిదవ పరుషుక ఇది తొమ్మిదవ పరుషుక వీటి యొక్క కచాబ మృదులాస్తి చూడండి డైరెక్ట్గా అండిపెట్టుకున్న లేదు దేనికి అండి పెట్టుకుని ఏడవ పరుషుక యొక్క మృదులాస్తితోటి లింక్ కలిగి ఉన్నాయి ఇవన్నీ కూడా ఏడవ పరుషుక యొక్క కచాబ మృదులాస్తి ఇది అండి ఏడవ పరుషుక యొక్క కచాబ మృదులాస్తి ఇది రైట్ సో ఇక్కడ నుండిది కనపడుతుంది కదా ఇది ఏడవ పరుషుక యొక్క కచాబ మృదులాస్తి ఇప్పుడు ఎనిమిదవ తొమ్మిదవ పదవ పరుశుకలు చూసినట్లయితే ఇవి వీటి యొక్క మృదులాస్తి డైరెక్ట్గా ఉరోస్తికి అంటిపెట్టుకోకుండా ఏడవ పరుషుక యొక్క కచాబ రుదులాస్ చేత అంటి పెట్టుకుని ఇండైరెక్ట్గా పరోక్షంగా పరోక్షంగా ఉరుస్తుంటే లింకును కలిగి ఉన్నాయి సో అందుకనే వీటిని ఏమంటున్నామంటే ఎనిమిది కావచ్చు తొమ్మిది కావచ్చు పది కావచ్చు అదేవిధంగా పదకొండు పన్నెండు కూడా ఉంటుందండి రైట్ ఇక్కడ చూడొచ్చు ఇది పదకొండు ఇది పన్నెండవ పరుషుకలు పదకొండు పన్నెండవ పరుషుకలు చూడండి ఇది పదకొండవది ఇది పన్నెండవది సో ఇవి రెండు కూడా ఫ్రీగా ఉన్నాయి దేనికి పెట్టుకోలేదు దీనికి ఖజామృదులు అసలు లేదు దీనికి కూడా చూడండి ఇలా వచ్చేసి ఇలా ఇక్కడ కట్ అయిపోయింది సో యాక్చువల్గా ఇవన్నీ కూడా ముందునైనా కనిపించట్లేదు ఇలా వచ్చేసి బ్యాక్ సైడ్ నుండి ఇలా కనపడుతూ ఉన్నది మనకి దీని ఎండి ఇక్కడ చూడు ఇక్కడ ఉన్నాడు రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ అదేవిధంగా దీని ఇలా కనపడుతుంది ఇక్కడ ఒక లైన్ కనపడుతుంది మీరు ఇలా ఇదొక పరిష్క అండ్ ఇదొక పరిష్క ఇది వచ్చేసి ఏంటంటే ఇది పదకొండవది ఇది పన్నెండవది సో ఇవి రెండు కూడా దీన్ని కంటిపెట్టకుండా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి వీటిని స్వేచ్ఛా పరిష్కాలని కూడా అంటాం వీటి స్వేచ్ఛా పరిష్కాలని కూడా చెప్తాం రైట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను నేనైతే ఎనిమిదవ తొమ్మిదవ పదవ జత పరుషుకలు నేరుగా ఉరోస్తో కలవకుండా ఏడవ జత పరుషుకకు చెందిన కచా మృదులాస్తి ద్వారా ఉరోస్తితో కలుస్తున్నాయి క్లియర్ రైట్ అందువల్ల వీటిని ఏమంటామంటే కషేరు మృదులాస్తి పరుషుకలు అంటాం కషేరు ఇంతకుముందేమో కషేరు ఉరోస్తి అన్నాం ఏంటి ఏంటి మొదటి ఏడింటిది అండ్ అదేవిధంగా ఇక్కడ కషేరు మృదులాస్తి పరుషుకలు అంటున్నాం ఎందుకంటే బ్యాక్ సైడ్ కషేరు కానీ పెట్టుకున్నాయి ముందు వైపు ఏమున్నాయండి ఇక్కడ వచ్చేసి మృదులాస్తి కంటిపెట్టుకున్నాయి ఏడవ పరుషుకి ఇక మృదులాస్తి కంటి పెట్టుకొని ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం బ్యాక్ సైడ్ కషేరు ముందు వచ్చేసి మృదులాస్తికి పెట్టుకున్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం కషేరు మృదులాస్తి పరుషుకలు సో ఇక్కడ ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ రేజ్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి క్రింది వాటిలో ఎన్నవ పరుషుక ఎన్నవ పరుషుక కషాబ కషేరు మృదులాస్తి పరుషుకగా పరిగణిస్తామంటే ఎనిమిది తొమ్మిది పది ఓకేనా సో మొదటి ఏడు పరుషుకాలని ఏమంటున్నాం కషేరు కషేరు ఉరోస్తి పరుషుకలు అంటున్నాం ఎందుకంటే బ్యాక్ సైడ్ కషేరుకంతో ముందు వచ్చేసి ఉరోస్తోటి అంటు పెట్టుకున్నాయి కాబట్టి అవి నిజమైన స్పర్శుకలు సో ఒకటి నుండి ఏడు నెక్స్ట్ ఎనిమిది తొమ్మిది పది చూసినట్లయితే బ్యాక్ సైడ్ కషేరుకంతో అంటిపెట్టుకున్నాయి ముందుకు వచ్చేసరికి ఏమవుతుంది ఉరోస్తోటి డైరెక్ట్గా లింకు లేదు దానికి దేంతో లింక్ ఉంటుంది అంటే ఏడవ పర్శుక యొక్క కచాబ మృదులాస్తికి యాడ్ అవుతున్నాయి అంతే తప్ప డైరెక్ట్గా ఉరోస్తితోటి అంటి పెట్టుకొని లేవు సో అందుకనే ఎనిమిది తొమ్మిది పదవ పరుషుకల్ని ఏమంటున్నాం అంటే ఏమంటున్నాం వెనక వైపు కషేరుక ముందు కూడా కషేరు పెట్టాం నెక్స్ట్ ఏంటి ముందు వైపు ఎక్కడ అంటి పెట్టుకుంటున్నాయి ఏడవ పరుషుక యొక్క మృదులాస్తి చేత అంటిపెడు మృదులాస్తికి అంటిపెట్టుకున్నాయి కాబట్టి మృదులాస్తి అనేటువంటి వర్డ్ పెట్టాను ఇక్కడ సో కాబట్టి ఎనిమిది తొమ్మిది పదవ పరుషుకల్ని ఏమంటున్నాం కషేరు మృదులాస్తి పరుషుకలుగా చెప్తున్నాను ఎబ్రో కాండ్రల్ రిబ్స్ అంటున్నా వర్ట్ ఎబ్రో కాండ్రల్ రిబ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎబ్రే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎబ్రో కాండ్రల్ రిబ్స్ అంట కాండ్రా అని ఎక్కడొచ్చిన మృదులాస్తికి సంబంధించినటువంటి పదం అండి మృదులాస్తికి సంబంధించిన పది మృదురాస్తికి సంబంధించిన పదం అనమాట వర్ట్ కాండ్రల్ రిబ్స్ అని వేటిని అంటారంటే ఎనిమిదవది తొమ్మిదవది పదవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే చివరి రెండు జతల పరుశుకలు ఏవైతే ఉన్నాయో పదకొండవ పన్నెండవ జత ఉదరతలంలో వ్రోస్తితో కానీ పూర్వ భాగపు పరుశుకలతో కానీ అంటిపెట్టుకొని ఉండవు కాబట్టి ఫ్రీగా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు ఇక్కడ నేను ఓన్లీ పదకొండవది గీస్తున్నాను ఓకేనా సో ఇక్కడ కేజ్ ఉంది కాబట్టి మనకి కనిపించట్లేదు బ్యాక్ సైడ్ తిరిగి వచ్చింది అండ్ ఇది వచ్చేసేమో పన్నెండవది ఇది పదకొండవది ఇది వచ్చేసేమో పన్నెండవది సో బ్యాక్ సైడ్ అండి అండిబెట్టుకున్నాయి ఓకే వదిలిపెట్టేద్దాం మరి ముందు వచ్చేసి ఇవి దేంతో లింక్ ఉన్నాయి ఊరోస్తోటి లింక్ ఉన్నాయంటే లేవు అండ్ ఇతర పరశుకల యొక్క కచాబ లింక్ లింక్అప్ అయినాయంటే అలా కూడా లేవు సో కాబట్టి ఏంటివి ఇవి స్వేచ్ఛగా ఉన్నాయి ఇవి స్వేచ్ఛగా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే ప్లవక ప్లవక పరుశుకలు లేదంటే ఫ్లోటింగ్ రిబ్స్ అని అంటాం గుర్తుపెట్టుకోండి ఇవి రెండింటి కూడా ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం ఎందుకంటే ఏ సపోర్ట్ లేదు ఉట్టిగా ఇలా గాల్లో వేలాడుతూ ఉన్నాయి ఎప్పుడైనా పైనుంచి కిందప్పుడు ఫస్ట్ ఇరిగాయి అంటే ఇవి ఇరుగుతాయండి ఎందుకంటే ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి పదకొండవది పన్నెండవ స్పర్శుకలను ఏమంటామని చూసినట్టయితే స్వేచ్ఛ పరుషుకలు లేదంటే ప్లవక పరుశుకలు అంటాం ప్లవక అంటే తేలడం ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం వీటి రెండింటిని ఓకేనా సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఎనిమిది తొమ్మిది పది పరుషుకలను ఏమంటామంటే మిథ్యా పరుషుకలు లేదంటే కషేరు మృదులాస్తి పరుశుకలు అంటాం కషేరు మృదులాస్తి పరుశు ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందండి చాలా అంటే చాలా ఎందుకంటే వీటికి రెండు మూడు పేర్లు కనపడుతున్నాయి మనకి రెండు మూడు పేర్లు కనపడుతున్నాయి ఎనిమిది తొమ్మిది పది పరుషుకల్ని ఏమంటున్నామంటే మనం కషేరు మృదులాస్తి పరుషుకలు లేదంటే మిథ్యా పరుషుకలు అంటున్నాం ఎందుకంటే ఇవి డైరెక్ట్గా ఊరోస్తితోటి లింక్ పెట్టుకోని లేదు ఓకేనా అండ్ ఒకటి నుండి ఏడో ఉండేటువంటి పరుశుకలను ఏమంటున్నాం అంటే నిజమైన పరుషుకలు అంటున్నాం ఎందుకంటే ముందు ముందువైపు ఊరోస్తితో వెనక వైపు కషేరుకంతో లింక్అప్ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం మనం కషేరు ఉరోస్తి పరుషుకాలని కూడా అంటున్నాం కషేరు ఊరోస్తి పరుషుకాలన్నీ ఏడు వీటిని ఇంకా ఏమంటున్నాం నిజమైన పరుషుకలు అంటున్నాం ముందువైపు ఎక్కడ ఎక్కడ లింక్ చేసుకుని ఉన్నాయంటే ఎక్కడ కనెక్ట్ అయినాయంటే అంటే కనెక్ట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వేడితోటి కనెక్ట్ ఉన్నాయంటే ఉరో ఉరో కషేరుకాలతోటి ఉర కషేరుకాలతోటి కనెక్ట్ అయినాయి ఇవి వచ్చేసి ఒకటి నుండి ఏడు నిజ పర్షుకాలు అండ్ నెక్స్ట్ ఎనిమిది తొమ్మిది పది బ్యాక్ సైడ్ చూసినట్లయితే కషేరుకంతో కనెక్ట్ అయినాయి ముందు ముందువైపు దేనితోటి కనెక్ట్ అయినాయి అంటే ఏడవ పర్షుక యొక్క కచాబ మృదులాస్తి చేత కనెక్ట్ ఉన్నాయి కాబట్టి ఈ ఎనిమిది తొమ్మిది పది ఏమంటున్నామంటే మిద్యా పరుశుకలు అంటున్నాం లేదంటే దీన్ని ఏమంటున్నాం కషేరు మృదులాస్తి స్పర్శ పరుషుకలు అని కూడా అంటున్నాం అండ్ కమింగ్ టు లెవెన్త్ అండ్ ట్వెల్త్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ కషేరుకంతో పెట్టుకున్నాయి బట్ ముందు వైపు చూసినట్లయితే ఉరోస్తితో కానివ్వండి లేదంటే ఇతర పరిశుకల యొక్క మృదులాస్తి చేత కానివ్వండి లింక్ పెట్టుకుని లేవు కనెక్ట్ అయ్యి లేవు కాబట్టి వీటిని ఏమంటున్నామంటే ఫ్లోటింగ్ రిబ్స్ లేదంటే ప్లవక ప్లవక పరుషుకాలుగా చెప్తున్నాం పరుషుకాలుగా చెప్తున్నాం సో పదకొండవది పన్నెండవది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎలా అంటే అలా అయితే ఛాన్స్ ఉంది రైట్ సో వీటిని ఏమంటున్నామంటే ప్లవక పరుషుకాలు అంటున్నాము ఉరోస్థితో ప్రత్యక్షంగా అతకకుండా ఉండేటువంటి చివరి ఐదు పరుశుకలను మిథ్యా పరుశుకలు అంటున్నాం సో ఇక్కడ చూడొచ్చు మనం ఎనిమిది తొమ్మిది పది ఎనిమిది తొమ్మిది పది అదేవిధంగా చివరి పదకొండు పన్నెండు సో ఇవి ఐదు జతలండి చివరి ఐదు జతలు ఏవైతున్నాయో ఐదు జతలు ఏమంటున్నామంటే అంటే మిద్యా అని అంటున్నాం సో ఇక్కడ ఫాల్స్ రిప్స్గా చెప్తున్నాం ఇక్కడ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే మిద్యా పరుషుకలు అంటే ఎనిమిది తొమ్మిది పది అని బుక్కులు ఇవ్వడం జరిగింది గమనించండి మిద్యా పరుషుకలు అంటే ఎనిమిది తొమ్మిది పది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ టెక్స్ట్లో మాత్రం ఏం రాస్తుంది చూడండి ఉరోస్తితో ప్రత్యక్షంగా అతకకుండా ఉండేటువంటి చివరి ఐదు జతల పరిశుకలను మిద్యా పరిశుఖలు అంటాము అది ఒకటి సెట్ చేసుకోండి ఇక్కడ సెట్ చేసుకోండి మిద్యా పరిష్కలు ఏమేమి వస్తాయి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఐదు జతల్ని కలిపేసి మిద్యా పరిశుకలు అంటాం ఇంపార్టెంట్ ఇక్కడ తప్పు ఉంది సెట్ చేసుకోండి తప్పు ఉంది సెట్ చేసుకోండి టెక్స్ట్బుక్లో ఓకేనా ఎనిమిది తొమ్మిది పది చివరి ఐదు జతలు ఎందుకంటే ఇవి డైరెక్ట్గా ఉరోస్తితో లింక్ అయ్యి లేవు సో కాబట్టి వీటిని ఏమంటున్నామంటే మిద్యా పరుశుకలుగా చెప్తూ ఉన్నామన్నట రైట్ నెక్స్ట్ ఉరక్క చేరుకాలు ఉరోస్తి ఇక్కడ ఉరోస్తి ఓకేనా నెక్స్ట్ ఉరక్క చేరుకాలు అంటే బ్యాక్ సైడ్ ఉండేటువంటి వర్టెబ్రే సో ఏవైతే మనకి ఉర కషేరుకాలు ఉంటాయి అవి నెక్స్ట్ వచ్చేసి ఉరోస్తి అండ్ దెన్ వచ్చేసి పర్షుకలు సైడ్ రిబ్స్ ఏవైతే రిబ్స్ అన్నీ కూడా కలిసి ఒక పంజరం లాంటి నిర్మాణాన్ని ఇక్కడ ఏర్పరుస్తున్నాయి ఈ పంజరం ఏం చేస్తుందండి మనకు తెలిసింది గుండెకు ఊపిరితిత్తుల ముఖ్యమైన వయాలకు ప్రొటెక్షన్ అని ఇస్తూ ఉంటాయి సో కాబట్టి దీన్ని ఏమంటారనో పర్శుకల బోనుని ఏర్పరుస్తాయి సో రిబ్ కేజ్ని ఏర్పరుస్తూ ఉంటాయి రిబ్ రిబ్కేజ్లో ఏమేమి ఉంటాయంటే కేవలం రిబ్స్ కాదండి రిబ్స్ ఉంటాయి ఉరోస్తి ఉంటుంది బ్యాక్ సైడ్ ఉండేటువంటి కషేరుకాలు ఇవన్నీ కలిసే కేజ్ని ఏర్పరుస్తూ ఉంటాయి ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకి కంప్లీట్ కేజ్ యొక్క నిర్మాణం సో ఇక్కడ చాలా అంటే ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఆడడానికి ఛాన్స్ ఉంటాయి స్వేచ్ఛగా ఉండేటువంటి పరిశుఖాలు ఏంటి అంటాడు మిథ్యా పరిశుఖుకలు ఎన్ని జతలు అంటాడు నిజమైన పరిశుఖికలు ఎన్ని జతలు అంటాడు నిజమైన పరిశుఖాలు ఊరొస్తూ దేని చేత అండి పెట్టుకుని ఉంటుంటాయి అంటాడు లేదంటే ఎనిమిది తొమ్మిది పదవ పరుషుకలు ఏ ఏ పర్షుక యొక్క మృదులాస్తి కచాబం కచాబం తోటి కలిసి ఉంటాయి అంటాడు ఏడవ కచాబం మృదులాస్తి ఏడవ పరుషుక యొక్క కచాబ మృదు ఇక్కడ మనకి ఎన్ని రకాలుగా అంటే ఎన్ని రకాలుగా అంటే ఎంత డీప్గా అంటే అంత డీప్గా క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంది ఎనిమిది తొమ్మిది పదవ కషేరుకాలు వెనుక వైపు దేని చేత పెట్టుకుంటాయి అంటాడు సో కషేరుకంతో అంటిపెట్టుకొని ఉంటాయి ముందు వైపు దేని చేత పెట్టుకుంటాయి అంటాడు ఏడవ పర్షుక యొక్క కచాబ మృదులాస్తి చేత అంటి పెట్టుకుంటాయి సో కాబట్టి వీటిని ఏమంటున్నా మనం కషేరు మృదులాస్తి కషేరు మృదులాస్తి పరిశుకలుగా చెప్తూ ఉంటా సో ఇలా మనకి ఏంటంటే రకరకాలుగా చేయడానికి అయితే ఛాన్స్ ఉందండి ఓకేనా సో ఇది వచ్చేసి వెన్నెముక యొక్క నిర్మాణం అదేవిధంగా మనకు ఉండేటువంటి ఉరోస్తి అండ్ దానికి ఉండేటువంటి పరుశుకల యొక్క నిర్మాణం అండి రైట్ సో ఇక్కడ ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఆడడానికి ఛాన్స్ ఉంది దిస్ అ వర్డ్ టు డే సెషన్ ఒకవేళ ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే బాగా అర్థమైనట్లనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ కేకే బోయల్ చేయడం యాప్ అనేది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది దాంట్లో మనకి డిఎస్సీకి సంబంధించి ఇంటర్మీడియట్ క్లాసులు అవుతూనే ఉన్నాయి సో ఇలాంటి క్లాస్ ఇలాగే చెప్పడం జరుగుతుంది లైన్ టు లైన్ చెప్పడం జరుగుతుంది ఇఫ్ ఎట్ ఆల్ టెక్స్ట్ బుక్లో ఏమైనా పొరపాటు ఇక్కడ పొరపాటును సెట్ చేసుకుంటే డెఫినెట్గా చెప్పడం జరుగుతుంది సో కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కేకే బయల్ చేయడం యాప్ అనేది ప్లే స్టోర్లో అదే విధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా కేకబాయల్జ్ యాప్ యొక్క లింక్ ఉన్నది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి దాంట్లో డెమో వీడియోస్ కూడా ఏంటో చూడండి చూసిన తర్వాతనే అండ్ దెన్ ఫర్దర్గా మీ కోర్స్ కావాలంటే తీసుకోవచ్చు రైట్ దిస్ అవార్ట్ టు డెస్ సెషన్ విల్ మెయిట్ ఇన్ దెక్స్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే